దేవరకొండ పట్టణంలోని మహాలక్ష్మి మహిళా వృద్ధుల ఆశ్రమం పండుటాకుల పరేషాన్ అనే ఓ పత్రికలో ప్రచురితమైనటువంటి వార్తకు స్పందించిన రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించి ఆదివారం వృద్ధాశ్రమంలో నెలకొన్న సమస్యలను తనకు విన్నవించారు అని మున్సిపల్ చైర్మన్ నరసింహంకు ఆదేశించారు. ఆయన ఆదివారం వైస్ చైర్మన్తో కలిసి వృద్ధాశ్రమంలో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహం మాట్లాడుతూ నేటి సమాజంలో కన్న కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోనటువంటి వంటి దుస్థితిలో సమాజం తయారైందని, అలాంటిది నిరాధరణకు గురవుతున్నటువంటి వృద్ధులను ఆదరించి ప్రతినిత్యం వారిని చిన్నపిల్లలను చూసుకుంటున్నటువంటి వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న మాదిరెడ్డి సంధ్యారెడ్డి అభినందిస్తున్నానని అన్నారు. ఉదయం టిఫిన్ భోజనం అందుతుందని, కప్పుకోవడానికి దుప్పటి ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. వృద్ధాశ్రమ అధ్యక్షులు మాదిరెడ్డి సంధ్యారెడ్డి మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి మరింత సహాయం అందించాలని ఆమె కోరారు. వృద్ధులను అన్ని వసతులతో వారికి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మహమ్మద్ రహత్ అలీ, వృద్ధాశ్రమ సభ్యురాలు చెరుపల్లి జయలక్ష్మి, పగడి మరి జానకి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ కాంపౌండ్ వాళ్ళు ఉన్నది గతంలో కూడా రెండు మూడు సార్లు సంధ్యారెడ్డి గారు మా దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం మేము అనుకున్నామంటే ఈ డ్రైన్ కట్టేది కొత్తది నూతనంగా 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అది టెండర్ కాగానే డ్రైన్ కట్టాక డ్రైన్ మీ పక్క పట్టి కడదామని ఆలోచించడం ఆగినాం. కృష్ణా వాటర్ రెండు ట్యాబులు ఇచ్చినాం. బ్రహ్మాండంగా కృష్ణా వాటర్ వస్తుంది. సరిపడ బియ్యం ఉన్నాయి, చెద్దర్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అన్నిటికీ అన్ని వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా కూడా దాతలు ఏమని ఇస్తే తీసుకొని ఉన్న 16-17 మందికి బ్రహ్మాండంగా వసతి సదుపాయాలు కల్పిస్తామని సంధ్యారెడ్డి గారు చెప్పారు. మేమందరం కూడా తక్కువ ఉన్నప్పుడు మేము కూడా ఇలా చెప్పాము, 20 కిలో గోధుమ పిండి ఇస్తాను, 50 కిలో జొన్నలు పంపిస్తాను చెప్పిన జొన్నలు బస్తా. నేనేమంటున్నా అదే కదా, నిర్మాణం కోసం డోనర్లను అడగండి, తిండికి మంచిగా ఉన్నాం, వస్తున్నాయి. ఒకసారి సేట్ నాకు నిల్వనూరు నుంచి భార్య బట్టలు ఇద్దరు 6 లక్షల రూపాయలు పట్టుకొని వచ్చింది సేటు. ఈ సేటు అబ్బాయి, ఆయన పెద్ద మనిషి వస్తే మరి రూమ్ లేవు, ఏం చేయాలి? వాళ్ళ ఆలోచన రాలే, వస్తే ఆఫీస్ రూమ్ లో అదే ఎద్దును ఆలోచన రాలే. బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక లేదనుకుంటారు, చనిపోయినా